రౌజవెన్యూ కోర్టులో కవిత కేసుకు సంబంధించి ఆర్గ్యుమెంట్స్ ముగిశాయి. ఆమెను రిమాండ్కి అప్పగించాలని ఈడీ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది ప్రత్యేక కోర్టు. సాయంత్రం 4:30 ఆదేశాలు ఇవ్వబోతోంది. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. కవితతో మాట్లాడారు న్యాయమూర్తి. నిన్నటి నుంచి తనను న్యాయవాదులతో కలవనివ్వలేదు అని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మధ్యాహ్నం 2 కోర్టులో ప్రవేశపెడతామని చెప్పి 11 తీసుకొచ్చారని జడ్జితో చెప్పారు కవిత. కవిత హెల్త్ కండిషన్ కూడా వివరించారు ఆమె తరపు న్యాయవాది. ఈడీకి కవిత సహకరించారని, విచారణకు హాజరయ్యారని కూడా చెప్పారు. ఎప్పుడు పిలిచినా కూడా విచారణకు వచ్చారని, అయినా అక్రమంగా అరెస్టు చేశారని ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. ఈ కేసును 19 విచారిస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి చెప్పారని, ఈసారి సమన్లిస్తే 10 నోటీసులు ఇస్తామన్నారని విక్రమ్ చౌదరి ఆర్గ్యుమెంట్ చేశారు. నిన్న 12:30 కోర్టులో విచారణ ముగిస్తే 30 కవిత ఇంటికి చేరుకున్నారని జడ్జికి వివరించారు కవిత తరపు లాయర్. అయితే పత్రికల్లో వచ్చిన వార్తల్ని బట్టి నిర్ణయానికి రావద్దని ఈడీ వాదించింది. 10 నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తామని మాత్రమే చెప్పామంది. సాయంత్రం 4:30 న్యాయమూర్తి ఆదేశాలు ఇవ్వబోతున్నారు. రౌజ్ అవెన్యూ కోర్టులో కవిత కేసు విచారణకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నాము. ప్రస్తుతం లిక్కర్ కేసుకు సంబంధించి రౌజ్ అవెన్యూ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ముగిశాయి. రిమాండ్కి ఇవ్వాలని చెప్పేసి ఈడీ తరపున అడ్వకేట్ వాదిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఎదుట మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, ఇటు ఈడీ తరపు న్యాయవాది, అటు కవిత తరపు న్యాయవాది, ఆర్గ్యుమెంట్స్ ఎలా కొనసాగాయి? సాయంత్రం 4:30 కవిత భవితవ్యం తేలబోతుంది. ఆమె రిమాండ్ కు సంబంధించి అలాగే కస్టడీకి సంబంధించినటువంటి వాదనలు పూర్తయ్యాయి కాబట్టి తీర్పు 4:30 వెల్లడిస్తామని న్యాయమూర్తి చెప్పి వెళ్లిపోయారు. వాదనలు పూర్తయ్యాయి కాబట్టి కోర్టు హాల్లోనే కవిత ఉన్నారు. కోర్టు హాల్లోనే ఒక వైపు ఆమె కూర్చున్నారు. ఆమె పక్కన చుట్టూ పోలీసు బలగాలు మోహరించి ఉన్నాయి. కనీసం ఆమె భర్తను కూడా అటు వైపు వెళ్ళనివ్వట్లేదు. మీడియా ప్రతినిధులందరినీ అలాగే లాయర్లను మిగతా వాళ్ళందరినీ కోర్టు హాల్ నుంచి బయటకు పంపించేశారు. కేవలం కవిత, పోలీసు బలగాలు మాత్రమే లోపల ఉన్నారు. ఆమె ఒకరిద్దరు తనకు సంబంధించినటువంటి లాయర్లను ఒకరిద్దరిని పిలిచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ లోపలికి అనుమతించట్లేదు. మరి కాసేపట్లో మరి న్యాయమూర్తి అనుమతి తీసుకొని మరి ఆ లాయర్లు లోపలికి వెళ్లి కవితతో మాట్లాడేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. మరి వాద ప్రతివాదనలు చాలా ఘాటుగా జరిగాయి. విక్రమ్ చౌదరి కవిత తరపు లాయర్ చాలా తీవ్రమైనటువంటి వాదనలు వినిపించారు. ఆమె హెల్త్ కండిషన్ బాగాలేదు, ఆమె హైపర్ టెన్షన్ తో బాధపడుతుంది, హై బీపీతో బాధపడుతుంది, ఈసీజీకి సంబంధించినటువంటి అన్ని హెల్త్ కండిషన్ కి సంబంధించినటువంటి అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆమె 2022 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక సందర్భాలలో ఈడీ కావచ్చు అటు సిబిఐ కావచ్చు సహకరిస్తూనే వచ్చింది. విచారణను వాళ్ల కార్యాలయంలోనే గంటల తరబడి ఉదయం నుంచి రాత్రి వరకు ఈడీ కార్యాలయంలోనే విచారణ జరిపి సమాచారం తీసుకున్నారు. వారు చెప్పినటువంటి అన్ని ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలు కవిత ఇచ్చింది. అలాగే సిబిఐ విచారణలో కూడా 7 పాటు ఆమె ఇంట్లోనే వాళ్ళు విచారించిన సందర్భంలో అనేక అంశాలకు సంబంధించి ఆమె క్లారిటీ ఇచ్చింది. కానీ ఎక్కడా ఆమె తప్పు చేసినట్టు ఆధారాలు లేవు. కానీ సుప్రీంకోర్టు నిబంధనలను, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ను కూడా ఈడీ ఉల్లంఘించింది అనేటువంటి విషయాన్ని కూడా విక్రమ్ చౌదరి కవిత లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కానీ ఇక్కడ పంచనామా రిపోర్ట్ కానీ అలాగే పంచనామాలో సాక్షులుగా ఉన్నటువంటి ఇద్దరు అధికారులకు సంబంధించినటువంటి విషయంలో తాము పక్కాగా వ్యవహరించామని ఈడీ చెప్తున్న సందర్భంలో విక్రమ్ చౌదరి తీవ్రంగా అడ్డుకున్నారు. పంచనామా అన్నది ఆఫీసర్ తయారు చేసినటువంటి పంచనామా రిపోర్టు, అందులో ఉన్నటువంటి సాక్షులు ఇద్దరు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లను మేనేజ్ చేశారు అనేటువంటి విషయాన్ని కూడా విక్రమ్ చౌదరి కవిత లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇదంతా మేనేజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాకుండా ఎన్ఫోర్స్మెంట్ మేనేజ్మెంట్ అనే రీతిలో వ్యవహరించింది అనేటువంటి విషయాన్ని విక్రమ్ చౌదరి కోర్టులో తన వాదనలు గట్టిగా వినిపించినటువంటి సందర్భం. ఎక్కడ కూడా ఆమె సహకరించలేదు అనేటువంటి విషయం లేదు. ప్రతి సందర్భంలోనూ కూడా సహకరించారు, ప్రతి నోటీసు కూడా సమాధానం ఇచ్చారు. కేవలం అర్ధరాత్రులు విచారించకుండా తనను తాను ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించేటువంటి క్రమంలో నిబంధనలు పాటించాలన్న ఒక్క కోణంతోనే సుప్రీంకోర్టుకు వెళ్ళింది తప్ప
మిగతా ఏ విషయాల్లో కూడా తాను సహకరించనని, తాను ఈడీ కార్యాలయానికి రానని, తాను అధికారులు వేసేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పనని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి దాని విషయంలోనే కోర్టు దృష్టి కోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళిందనేటువంటి విషయాన్ని విక్రమ్ చౌదరి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈడీ కూడా దీనికి ఘాటుగానే సమాధానాలు ఇచ్చింది. తాము ఎక్కడ కూడా కోఆర్సివ్ నాట్ టు టేక్ కోఆర్సివ్ స్టెప్స్, అంటే ఎటువంటి కవిత విషయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోబోమని కోర్టు దృష్టికి తీసుకువెళ్ళలేదు. అలాగే దానికి సంబంధించినటువంటి అండర్టేకింగ్ కూడా ఎటువంటిది కూడా కోర్టుకు తాము వెల్లడించలేదు. గతంలో 2 సార్లు విచారించినటువంటి సమయంలో తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఆమె లిక్కర్ స్కామ్ లో, లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆమె పాత్ర చాలా బలంగా ఉంది అనేటువంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయి. కానీ వాటికి సంబంధించినటువంటి సమాధానాలు ఇచ్చే విషయంలో కవిత నిర్లక్ష్యంగా వ్యవహరించారని, వాటికి సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేదని, ఆధారాలకు సంబంధించినటువంటి సమాధానాలు ఆమె చెప్పలేదనేటువంటి విషయానికి సంబంధించి ఈడీ చాలా స్పష్టంగా కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అలాగే అప్పుడు విచారించినటువంటి సమయంలో మొబైల్ ఫోన్ల వ్యవహారంలో కూడా తాము పక్క ఆధారాలు చూపినప్పుడు, వాటిని డిస్ట్రాయ్ చేశారనేటువంటి ఆధారాలు చూపినప్పుడు ఏవో కొన్ని ఫోన్లు తీసుకొచ్చి తమకు అందించారు. కానీ అవి ఆ డిస్ట్రాయ్కి సంబంధించినటువంటి ఫోన్లకు సంబంధించి ఎక్కడ కూడా టాలీ కాలేదు అనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి సందర్భం. లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆమె పాత్ర చాలా బలంగా ఉంది. సౌత్ గ్రూప్ కు ఆమె కీలక పాత్ర పోషించారు. సౌత్ గ్రూప్ లో 100 కోట్ల రూపాయలను అక్కడ అప్పుడు మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి వాళ్ళకి అందజేసినటువంటి విషయంలో కావచ్చు, అలాగే హైదరాబాద్ అలాగే ఢిల్లీలో హోటళ్లలో ఆమె నెరిపినటువంటి సమావేశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కావచ్చు, ఆమె చేసినటువంటి లిక్కర్ స్కామ్ కు సంబంధించి చేసినటువంటి ఆధారాలు తమ వద్ద బలంగా ఉన్నాయని, దాని కారణంతోనే ఆమె సమాధానాలు చెప్పేటువంటి క్రమంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సంతృప్తి చెందలేదు. ఆయన దగ్గర పక్క ఆధారాలు ఉన్నప్పుడు వాటికి సమాధానాలు చెప్పేటువంటి విషయంలో అధికారి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కు ఏ రకమైనటువంటి సమాధానాలు సంతృప్తి కలిగించలేదు కాబట్టి ఆమెను అరెస్ట్ చేశామని, అది కూడా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయానికి ముందు, అంటే ఈ మధ్యలోనే 1:45 కవిత ఇంటికి ఈడీ అధికారులు చేరుకున్నారని 5:20 మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఇదే అంశానికి.